ఈరోజు మనం చెప్పుకోబోయే పది లక్షణాలు చంపకమాల. చంపకమాల అంటే సంపంగి పూల దండ అని అర్థం. పద్య లక్షణాలు చూసినట్లయితే మొట్టమొదటి ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోని నజ బజ జజరా అనే గణాలు వరుసగా వస్తాయి. యతి ప్రాస ఒకటో అక్షరానికి పదకొండో అక్షరానికి కుదురుతుంది. ఇందులో 21 అక్షరాలు ఉంటాయి. ప్రాసనేమో కలదు. ఇదివరకు మనం ప్రాసనేమం అంటే ఏంటో చెప్పుకున్నాం కదా, ఈ పద్యానికి కూడా ప్రాసనేమం ఉంటుంది. ఓకే, ఇక ఉదాహరణ చూద్దామా. ఇప్పుడు చంపకమాలకి ఉదాహరణ పద్యం చూద్దాం. పదవ తరగతిలో వెన్నెల అనే పాఠ్యభాగంలో మనకి రెండవ పద్యం చూసినట్లయితే సురచిర తారక కుసుమ శోభి నభోంగణ భూమి గాలమా అనే పద్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం. గణ విభజన మనం ఇదివరకు వీడియోలో చేసి చూసాం కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందు వీడియోలు చూడండి. ఒకటి రెండు వీడియోలు మనకి గణ విభజన ఉంటుంది. ఓకే, సు లఘు కదా, రు లఘు, చి లఘు, రా లఘు, దీర్ఘం ఉంది, గురు లఘు, గురు లఘు, లఘు లఘు, గురు లఘు, ఒక నిమిషం, నా లఘు, భో భోం గురు, గా లఘు, అణ లఘు, భూ గురు, మీ లఘు, గా గురు, లా లఘు, మా లఘు. ఓకే, ఇప్పుడు మనము వృత్త పద్యంలోని మూడు మూడు అక్షరాలని ఒక గణంగా తీసుకుంటాం కదా, విభజిద్దాం. ఇప్పుడు మనము ఇదివరకు వీడియోలోనే చెప్పుకున్నట్లుగా మంత్రం నేర్చుకుని ఉన్నాం కదా, ఆ మంత్రాన్ని ఏదైతే మనం పట్టిక రూపంలో ఒక పక్కకి వేసుకున్నట్లయితే దాన్ని చూసి మనము అతి సులభంగా ఇక్కడ గణాల్ని గుర్తించేయచ్చు. మూడు లఘువులుంటే నగణం, మధ్య గురువు ఉంటే జగణం, ఆది గురువు భగణం, మధ్య గురువు జగణం, మధ్య గురువు జగణం, మధ్య గురువు జగణం, ఆది గురువు భగణం. ఇప్పుడు చూడండి ఏ గణాలు వచ్చాయో, నజ భజ జజరా. ఓకే, చూసారా ఇక్కడ నజ భజ జజ రా కదా రావాలి, ఏమొచ్చింది, భా వచ్చింది. ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి నజ భజ జజరా గణాలన్నీ చంపకమాల లక్షణాల్లో ఉంటాయని తెలుసు. ఇక్కడ భా వచ్చిందంటే వెంటనే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తర్వాత అక్షరం ఏదైనా ద్విత్వాక్షరమైనా ఇంకా సంయుక్త అక్షరమైనా అయ్యి ఉండొచ్చు. అలా అయ్యున్నట్లయితే ఇది మనకి గురువు అవుతుందన్నమాట. అంటే ఈ పదం తర్వాత గాల మన్గర్వపు అనేది పద్యం తర్వాత వరుసలో మనకు వస్తుంది. కనుక అక్కడక్కడ సంయుక్తాక్షరం ఉండడం వల్ల మనకి ముందక్షరం గురువు అవుతుంది కాబట్టి ఇది గురువు అవుతుంది. ఇప్పుడు ఏమొచ్చింది, రగణం వచ్చింది కదా. ఆ విధంగా మనం గణ విభజన చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు గమనించి చాలా సులభంగా కంగారు పడకుండా చేసుకుంటే మనకి ఛందస్సు చాలా సులువుగా వచ్చేస్తుంది. ఇందులో యతి ఒకటో అక్షరానికి పదకొండో అక్షరానికి కుదురుతుందని చెప్పుకున్నాం కదా, చూద్దాం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు, సో సూకి సోకి ఎత్తు కుదిరిందనమాట. తర్వాత ఎన్ని అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాం, ఇందులో 21 అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాం, చూద్దామా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి 21 అక్షరాలు వచ్చాయి కదా. ఇకపోతే ప్రాసనేమము ఉంటుంది. ప్రతి వరుసలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటాము. ప్రతి వరుసలోని రెండో అక్షరం కూడా రానే రునే ఉంటుంది. ఈ విధంగా మనం చంపకమాల లక్షణాలు చూసినట్లయితే
మనకి చాలా సులభంగా మనం గుర్తించుకోవచ్చు.